హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇవి తీసుకొచ్చామండి. నేనైతే ఇవి కాకపోతే వీటికి బేసిస్కి 2 హోల్స్ వచ్చినాయి ఇలా. ఇది మనకి ప్యాకెట్ వచ్చి ఎంత పడుతుంది? 70 రూపీస్ అండి. ఎన్ని ఉన్నాయి ఇందులో? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 ఉన్నాయి మనకి. ఇది వచ్చి ఎంత చెప్పా కదా, 70 రూపీస్ పడింది. 72 ఉన్నాయి. ఇవి షేప్స్ని బట్టి కూడా మనకి ప్రైజెస్ అనేవి ఉన్నాయన్నమాట. రౌండ్ షేప్ ఒకటి, ట్రయాంగిల్ కానీ, రెక్టాంగిల్ కానీ, లేకపోతే ఇంకొకటి, వేరే వేరే షేప్స్ చాలా వచ్చినాయి. అట్లా ఉన్నాయి. కాకపోతే నేను ఇవి ఒక్కటే తీసుకొచ్చాను. ఫ్లవర్ డిజైన్ ఉంది కదా, మనకి బ్యాంగిల్స్కి బాగుంటుంది అనేసి. ఓకేనా, అవైలబుల్గానే ఉన్నాయండి. మనం రెగ్యులర్గా తెచ్చుకునే మెటీరియల్ షాప్లోని అవైలబుల్గానే ఉన్నాయి. కొన్ని అయితే ఉన్నాయి, మరి అట్టే ఉంటాయా అమ్ముడిపోతాయా నాకైతే తెలియదు. కానీ ఇది అన్నమాట షాప్ అడ్రస్. ఇవి నేను తీసుకొచ్చాను. ఒక్కటే తెచ్చుకున్నాను, నేను ఎక్కువ తెచ్చుకోలేదు. అది కూడా మీకోసమనే పోయి అడిగి చూసి తెచ్చిన. ఓకేనా, దీంతో మనం ఒక డిజైన్ చేసుకుందామనండి. ఇది మనకి ఫ్లవర్ షేప్ వచ్చింది కాబట్టి నేను ఇంకా ఏమీ కొత్తగా అయితే ఏమీ ట్రై చేయలేదు. కానీ దీనికి తగ్గట్టుగానే నేను ఒక్క డిజైన్ అయితేనే ప్లాన్ చేసుకున్నాను. దానికి నేను ఇలా డ్రాప్స్ యూజ్ చేసుకున్నా అండి, డ్రాప్స్ యూజ్ చేసుకున్నాను. దాని తర్వాత ఈ చైన్ తీసుకున్నాను. ఇంకేం తీసుకున్నా అంతే, ఐ షేప్ కొన్ని తీసుకున్నా. ఓకేనా, ఫస్ట్ టైము నేను దీని మీద చేయటం కూడా. అది ఒక ఫ్లవర్ డిజైన్ ఉంది, సో అందుకని నేను ఎక్కువగా అయితే ప్లాన్ చేయలేదు. మేబీ చేస్తూ పోతూ ఉంటే మనకు ఐడియాస్ వస్తాయి కదా. ఒకటైతే ఇలా చేశాను. దాన్ని ఎలా అంటే, ముందు మనము ఏం చూద్దామనంటే, ఇవి నేను పెట్టి చూసుకున్న దానికి రౌండ్కి ఎంత పడుతుంది అనేసి. మనకి ఇది రౌండ్కి వచ్చి 7 వస్తుందండి. ఇవి 7, 7 కట్ చేసుకోండి. ఇలా 7 స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ 7, 7 స్టోన్స్ కట్ చేసుకోండి. 3, 3, 6, 7 ఇలా 7, 7 స్టోన్స్ కట్ చేసుకొని ఈ చుట్టూ నేను బ్యాంగిల్కి చేస్తున్నా కాబట్టి సెంటర్లోని నేను ఈ హోల్ పెట్టలేదు. మనకి ఈ రబ్బర్ బ్యాండ్ పైన పెట్టుకోవాలనుకున్నా కూడా ఇక అటువైపు ఇటువైపు కుట్టి అయితే చేసుకోవచ్చు. ఎంత అట్ట కుట్టినా కూడా మధ్యలో కూడా కుట్టాలి, మధ్యలో హోల్ మనం చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇదైతే ముందు ఏం చేద్దామనంటే, ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్కి లైట్గా గమ్ పెట్టుకోండి ఇలా. ఓకేనా, నేను ఒక 3 కట్ చేశాను కదా, నేను ఒక 3 చూపిస్తాను. ఓకేనా, ఇది దీనిపైన ఇలా పెట్టేసేయండి. ఓకేనా, ఇలా పెట్టేసిన తర్వాత మనం ప్రతిసారి ఫింగర్తో సరి చేసుకునే కంటే ఈ కుడుతూ ఉంటే లాగేటప్పుడు ఒక్కోసారి నీడిల్కి అయ్యి తెగిపోతూ ఉంటుందండి. మీకు ఎప్పుడైనా అలా జరిగిందా? నాకైతే జరుగుతూనే ఉంటుంది. అలా లాగుతా అన్నమాట. అలా ఉండిపోయిన నీడిళ్ళు ఎక్కడో పడేస్తే మర్చిపోయి కూర్చుకుంటే పిల్లలు తిరుగుతుంటారు కదా అనేసి నేను బాక్స్లో వేసాను. అది గుర్తొచ్చింది, దానిని నేను ఇలా యూజ్ చేసుకుంటున్నాను. అట్లాంటి వాటిని ఇంకో దీనికి యూజ్ చేసుకుందాం. సరి చేసుకోవడానికి మనకి ఇప్పుడు పెన్ అయినా యూజ్ చేయొచ్చు, సన్నగా అది ఉంటుంది కాబట్టి. ఇంకా కాకపోతే మళ్ళీ రాయడానికి ఉండదు, గమ్ అంటుకుపోతుంది. ఇదైతే మనము జస్ట్ ఒకసారి 2 సార్లు వాడుకొనైనా సరే తీసి పారేయచ్చు, లేదంటే దానికున్న గమ్ము తీసేసైనా సరే మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు కదా. ఇగో ఇలా అయితే అన్నిటికీ పెట్టేసుకోండి. ఓకేనా, పెట్టేసిన తర్వాత ఈ గ్యాప్లోని గమ్ పెట్టండి. ఈ గ్యాప్లో గమ్ పెట్టి ఈ డ్రాప్స్ ఉన్నాయి కదా, ఈ డ్రాప్స్ పెట్టేసేయండి. ఇలా మంచిగా ఫిక్స్ అయిపోయిందండి, చూసారుగా. ఇలా నా అంటే ఆలోచించుకొని చేసుకున్నాను అన్నమాట. ఇలా కాకుండా 3D ఫ్లవర్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం ట్రై చేద్దాము మెల్లగా.
ఓకేనా? ఫస్ట్ టైం కాబట్టి నేను ఇలానే ట్రై చేశాను. ఓకేనా? దాని తర్వాత ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ మధ్యలో కూడా గ్యాప్కి అలా డ్రాప్ పెట్టేసుకొని సేమ్ ఈ డ్రాప్ కూడా ఇక్కడ ఫిక్స్ అయిపోయింది అన్నమాట. ఓకేనా? ఈ డ్రాప్ కూడా ఇక్కడ ఇలా ఫిక్స్ అయిపోతుంది. కాకపోతే ఈ డ్రాప్కి డ్రాప్కి మధ్యలో గ్యాప్ ఉంది చూసారు, ఆ గ్యాప్ను కూడా మనం తీసేయాలి. కాబట్టి దానికి కూడా నేను ఏం చేశానంటే 2 కట్ చేసుకోవాలి దీనికోసం అయితే. ఓకేనా? 2 స్టోన్స్ కట్ చేసుకోండి. కట్ చేసుకొని కొంచెం గమ్ పెట్టేసి దాని లోపలికి వెళ్ళదు కాబట్టి మనం ఇక్కడ పెట్టేసి దాన్ని లోపలికి మెల్లగా పుష్ చేస్తే వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇలా జరుపుకున్నా చాలు నీడిల్తోటి. ఓకేనా? మళ్ళీ అందులో కూర్చోవాలి కదా గమ్లోని, అందుకోసం అనేసి నీడిల్తో ఇలా వెనక్కి పెట్టినా కూడా అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇలానే ఇది మొత్తం కూడా చేసేసుకోండి. నేను సెంటర్లో చూపిస్తా. ఓకే, ఇదిగోండి మొత్తం చేసేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఓకేనా? దీనికి ఏం చేద్దామనంటే ఈ డ్రాప్స్, ఈ 2 లైన్లో డ్రాప్స్ పెట్టాము చూసారు కదా, ఈ డ్రాప్స్కి కొంచెం గమ్ము డాట్స్ డాట్స్గా పెట్టుకోండి. ఆ డ్రాప్ ఎదురుగా డ్రాప్స్ పెట్టుకోండి. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత సెంటర్లో కూడా ఇలా కాస్త ఎక్కువగా అప్లై చేసేయండి. ఓకేనా? ఇలా డాట్స్ డాట్స్ పెట్టుకున్న డ్రాప్స్ పైన మనము ఈ ఐ షేప్వి పెట్టేద్దాం. ఇలా ఓకేనా? ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇవి మంచిగా పువ్వులాగా వచ్చేటట్టుగా సరి చేసుకోండి. ఓకేనా? లోపలికి కొంచెం పెట్టేసుకున్న తర్వాత కొంచెం గమ్ పైకి రావాలి. వచ్చిన తర్వాత ఈ మిడిల్లోనే ఈ స్టోన్ ఉంది కదా మనం రెగ్యులర్గా వాడుతుంటాము, ఆ స్టోన్ని మిడిల్లో పెట్టేసేయండి. పెట్టేసి కాస్త లైట్గా ప్రెస్ చేయండి, గట్టికి కాకుండా. అప్పుడు మనకి మంచిగా ఫ్లవర్ లాగా వస్తుంది. ఓకేనా? ఇదైతే ఇలా చేసాయండి నేను. ఓకేనా? దీన్ని మనము బ్యాంగిల్ పైన పెట్టుకోవచ్చు. మీరు అడుగుతుంటారు కదా 3D ఫ్లవర్ పెద్దది ఫ్లవర్ చేసి బ్రాస్లెట్ లాగా బ్యాంగిల్స్ చేసే కొన్ని ఫొటోస్ పెట్టారు కదా నాకు, అవి అలానే అనమాట. ముందు ఈ బేస్ రెడీ చేసుకొని తర్వాత బ్యాంగిల్ పైన స్టిక్ చేసేస్తున్నారనమాట. అదేంది కదా, ఇదైతే ఇలా వస్తుంది. నేను దీనికి బ్యాంగిల్ చేసాయండి. ఇప్పుడు బ్యాంగిల్ చేసే టైం లేదు కానీ నేను మీకు నెక్స్ట్ వీడియోలోనే బ్యాంగిల్ మేకింగ్ చూపిస్తాను. ఓకేనా? ఇది వచ్చేసి ఇలా పెట్టుకున్నాను. ఓకేనా? ఇలా బేస్ పైన పెట్టుకుంటారు. ఇది మనకు అంతా కూడా గోల్డ్ కలర్లో ఉంది మంచిగా. ఇది లైట్ కలర్ శారీ కోసం అనేసి చేశానమాట నేను. ఈ కలర్ శారీకి సిల్వర్ కూడా కాదు, క్రీమ్ శారీ మొత్తం మీదను క్రీమ్ వచ్చి ఫ్లవర్స్ వచ్చినాయన్నమాట. సో ఆ శారీ కోసం చేశాను నేను ఇది. ఇది చూసారు కదా, ఇది కూడా నేను మీకు ఫ్లవర్స్ మనకి కుందన్స్ ఇలా విడిగా దొరుకుతాయి, అవి తీసుకొచ్చేసి అంటించేసాను. దీని మేకింగ్ కావాలంటే చెప్పండి ఎవరికైనా, ఈజీ వేలో చెప్తాను. అవుట్లైన్గా చెప్పేస్తాను వీడియో అవసరం లేకుండా. ఒకసారి నేను థ్రెడ్ చుట్టలేదు బ్యాంగిల్కి అందుకోసం అనేసి. ఇగో ఇలా లైన్ పెట్టేసేయండి సెంటర్లోని. ఫస్ట్ మొత్తం కూడా ఇలా లైన్ పెట్టేసుకోండి. ఓకేనా? ఇలా ఈ సెంటర్లో లైన్ ఉంది కదా, అది మొత్తం ముందు లైన్ పెట్టుకోవాలి. ఇలా లైన్ పెట్టుకున్న తర్వాత ఈ సెంటర్లోని ఫస్ట్ 2 ఈ గ్యాప్లు ఉన్నాయి కదా, ఈ 2 గ్యాప్లలో ఇలా పెట్టేసేయండి. తర్వాత 1 గ్యాప్ వదిలేసి మళ్ళీ 2 పెట్టేసేయండి ఇలా. ఓకేనా? ఇటువైపు కూడా అలాగే పెట్టేస్తే ఏంటంటే మనకి ఫ్లవర్ వస్తుంది. ఓకేనా? ఇగో కనపడుతుంది కదా, ఇగో ఇలా చేసుకుంటే ఏంటంటే ఫ్లవర్ వస్తుంది. కనిపించింది కదా,
ఫస్ట్ ఒక లైన్ పెట్టి తర్వాత ఇది మధ్యలో మళ్ళీ ఈ గ్యాప్ వదిలేసి మళ్ళీ ఇంకొక 2 పెట్టుకోవాలన్నమాట. ఇగో ఇక్కడ గ్యాప్ వదిలేసి మళ్ళీ ఇంకొక 2. ఏముండండి, ఇలా ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ సెంటర్లోనే నేను ఈ స్టార్స్ పెట్టారండి. స్టార్ బీడ్స్ వచ్చేసి వస్తున్నాయి, కానీ మనకు వచ్చి మన షాప్లోనే రెగ్యులర్గా మనం తెచ్చుకునే షాప్లో ఏంటంటే ఈ ఒక్క కలరే వచ్చినాయి స్టార్స్ కూడా. ఓకేనా, ఈ మధ్యలో స్టార్స్ పెట్టుకోండి. ఓకేనా, అంతే. దాని తర్వాత ఈ లైను ఈ లైను మనం ఈ స్టోన్లేస్ అంటించేసుకుంటే సరిపోతుంది చివరికి. ఓకేనా, ఇంకా ఇంతే అండి డిజైన్. మనకు వీడియోతో కూడా అవసరం లేదు, మీరు చేసేసుకోవచ్చు. ఇంకా సేమ్ ఇలానే అన్నమాట. ఇంకా ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి. కలర్ పైన అయితే ఇంకా బాగుంటుంది, ఏదో ఒక కలర్ రెడ్ పింక్ మెరూన్ లైట్ కలర్స్ అయినా కూడా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది, మీకు ఆర్డర్స్ కూడా వస్తాయి మేకింగ్ వచ్చేసి. ఓకేనా, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కూడా చూస్తూ ఉండండి, దాంట్లోని శారీ టాజిల్స్ పెడతాను. ఓకేనా, బాయ్ అండి.